కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ నేతలకు పీకే సర్వే రిపోర్ట్ ఫీవర్ పట్టుకుందా? తమపై పీకే ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారోనంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా? ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలనే అధిక భయం వెంటాడుతోందా? మరోసారి సిట్టింగ్ స్థానం దక్కుతుందా లేదా అంటూ లెక్కలు వేసుకుంటున్నారా? ఏమాత్రం తేడా వచ్చినా గోడ దూకడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలను సర్వేల భయం వెంటాడుతోందా? సిట్టింగ్లలో కొందరు మళ్లీ టికెట్ తమదేననే ధీమాలో ఉన్నారా? మరికొందరు ఎమ్మెల్యేలు తమ వారసులను బరిలోకి దింపడానికి రెడీ అవుతున్నారా? ఇంతకీ ఏ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు మరో ఛాన్స్ పై ధీమాగా ఉన్నారు? పీకే సర్వే, గులాబీ పార్టీ సర్వేల రిపోర్టులు ఏం చెబుతున్నాయి? రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం ఏర్పడిన 2009 నాటి నుంచి మంత్రి కేటీఆర్ ఇప్పటిదాకా 4 సార్లు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేటీఆర్ నియోజకవర్గాన్ని వదిలి వెళుతున్నారని, హైదరాబాద్ లో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ఖండించాల్సి వచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం సిరిసిల్లను వదిలే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పడంతో గాలివార్తలకు ఫుల్స్టాప్ పడింది. నియోజకవర్గంలో కేటీఆర్ చేసిన అభివృద్ధి పీకే సర్వేలో ఆయనను టాప్ లో నిలబెట్టిందట. వచ్చే ఎన్నికలలో మళ్లీ ఆయనే సిరిసిల్ల నుంచి పోటీ చేస్తుండటంతో పార్టీలో ఆశావహులు ఉన్నప్పటికీ బయటకు రావడం లేదట. దీంతో ఆయనకు ఎదురేలేదట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నియోజకవర్గం వేములవాడ. ఇక్కడ నుంచి చెన్నమనేని రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై మొదటి నుంచి పౌరసత్వం వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో పాటు దానిపై ప్రతిపక్షాల విమర్శలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయట. పీకే సర్వే సైతం వేములవాడ నియోజకవర్గంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు స్థానికంగా ఉండరనే విమర్శలను చెన్నమనేని రమేష్ మూటగట్టుకున్నారట. వీటన్నింటి పర్యవసానాల వల్ల వచ్చే ఎన్నికలలో చెన్నమనేనికి కాకుండా ఆయన చెప్పిన వారికే టికెట్ కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందని అధికార పార్టీకి చెందిన నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి నియోజకవర్గం పెద్దపల్లి. ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోసారి టికెట్ దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని ఆయన ఆరాటపడుతున్నారట. ఇదే సమయంలో టికెట్ తనదేనంటూ టీఆర్ఎస్ కే చెందిన మరో నేత మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్తున్నారట. కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న నల్ల మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్ అయితే పీకే సర్వే రిపోర్ట్ ఎలా పంపారనేది నల్ల మనోహర్ రెడ్డికి టెన్షన్ పట్టుకుందట. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ చేయించిన సర్వేలో మాత్రం స్థానికంగా వర్గపోరు ఉన్నట్లు తేలిందట. ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ పై క్లారిటీ లేకుంటే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పక్కచూపులు చూస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మరో నియోజకవర్గం రామగుండం. ఇక్కడ కోరికంటి చందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో మెడికల్ కాలేజీతో పాటు మరికొన్ని ప్రత్యేక నిధులను మంజూరు చేయించడంలో ఆయన సక్సెస్ అయ్యారట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోరికంటి స్థానికంగా ఉంటూ తన బలాన్ని పెంచుకుంటున్నారట. రామగుండం సెగ్మెంట్ లో పీకే టీమ్ సర్వే అనుకూలంగా వచ్చిందని సంకేతాలు వెలువడ్డాయట. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వేలోనూ కోరుకంటి చందర్ పార్టీ మన్ననలను పొందారట. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారట. ఒకవేళ దక్కకపోతే మళ్లీ పాత పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో మరో నియోజకవర్గం మంథని. 2018లో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన పుట్టా మధు మాజీ మంత్రి శ్రీధర్బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు జెడ్పీ ఎన్నికలకు ముందే జెడ్పీ చైర్మన్ గా పుట్టా మధు పేరును ప్రకటించారు సీఎం కేసీఆర్. అనుకున్నట్లుగానే పుట్టా మధును జెడ్పీ చైర్మన్ చేశారు. కానీ నియోజకవర్గంలో జరిగిన కొన్ని ఘటనలు టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చాయని సర్వేలో తేలిందట. మంథని కమాన్పూర్ వద్ద జరిగిన జంట లాయర్ల దారుణ హత్య పార్టీ పరువును దిగజార్చిందట. వ్యక్తిగత కక్షలకు పార్టీ పరువును పుట్టా మధు దిగజార్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మంథని నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని గులాబీ అధిష్టానం భావిస్తోందట. ఇదే జరిగితే ఇతర పార్టీ నుంచి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారట పుట్టా మధు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించే నేతలున్నప్పటికీ గంగుల కమలాకర్కు స్థానికంగా బలముందని టీఆర్ఎస్ పార్టీ సర్వేలో తేలిందట. ఇక కరీంనగర్ జిల్లాలో మరో నియోజకవర్గం మానకొండు. ఇక్కడ 2 సార్లు రసమయ్య బాలకృష్ణ విజయం సాధించారు. 3వ సారి కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారట. కానీ 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత అరేపల్లి మోహన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో ఇద్దరు నేతలలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది సస్పెన్స్ గా మారింది. కరీంనగర్ జిల్లాలో మరో నియోజకవర్గం చొప్పదండి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మరోసారి టికెట్ తనదేనని ధీమాలో ఉన్నారట. ఇక మరో నియోజకవర్గమైన హుజూరాబాద్ లో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కానీ ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన బై ఎలక్షన్స్ లో బీజేపీ తరఫున మళ్లీ ఆయనే గెలిచారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ ఓటమి పాలు కావడంతో వచ్చే ఎన్నికలలో పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తోందట. మరోవైపు జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజీవ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాలతో డాక్టర్ సంజీవ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన తిరిగి తన వృత్తిపై సంతృప్తిగా ఉన్నారట. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త వారిని బరిలో నింపాలని పార్టీ నేతలు భావిస్తున్నారట. అటు ఇదే జిల్లాలోని ధర్మపురం నుంచి టీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం తనకే టికెట్ దక్కుతుందనే ధీమాలో ఉన్నారట. పార్టీలో ఆశాభహులు ఉన్నప్పటికీ కొప్పుల ఈశ్వర్కే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. జగిత్యాల జిల్లాలో మరో నియోజకవర్గం కోరుట్ల. ఇక్కడ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి నుంచి విజయం సాధిస్తూ వస్తున్న ఆయన వచ్చే ఎన్నికలలో తన కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారట. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశాభులు చాలా మంది ఉన్నప్పటికీ కల్వకుంట్ల విద్యాసాగర్ పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే ఛాన్సెస్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పీకే టీమ్ సర్వే, అధికార పార్టీ సర్వే దాదాపు సరిసమానంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది త్వరలో తెలియనుంది.